Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల బిల్లు ఏమైంది? ఏపీ రాజధాని వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనే చెబుతోంది. పదే పదే ఇదే విషయాన్ని హైలైట్ చేసి చెబుతున్నారు మంత్రులు. అయితే రాజధాని అమరావతికి కూడా నిధుల కేటాయింపు, సిఆర్డీఏ వ్యవహారాలలో కోర్టు తీర్పు ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవడం విశేషం. గతంలో తెచ్చిన బిల్లును మార్చి సరికొత్తగా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడా ఎవరూ అభ్యంతరం పెట్టకుండా కొత్త బిల్లు తెస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆ కొత్త బిల్లు ఎప్పుడు తెస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల కొత్త బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టి అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, మరోసారి ప్రభుత్వం చెబుతుందని అందరూ అంచనా వేశారు. దానికి తగ్గట్టే ప్రభుత్వంలో కొందరు పెద్దల మాటలు కూడా ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి అటు మండలిలో కూడా తమకు బలం పెరిగింది కాబట్టి అక్కడ కూడా ఈజీగా దానిని పాస్ చేయించుకోవచ్చుననే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు అనుకున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఏపీలో బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్రతిపక్షాల పాత్ర కూడా పెద్దగా లేకపోవడం, చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంతో సమావేశాలపై ఆసక్తి కూడా తగ్గిపోతోంది. ఈ దశలో అసలు కొత్త బిల్లు రెడీ అయ్యిందా, ఈసారైనా పకడ్బందీగా బిల్లు సిద్ధం చేశారా, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే పెద్ద బాధ్యత ఉంది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అటు జిల్లాల విభజన కూడా ఉంది. ఈ దశలో కొత్త బిల్లుతో జగన్ కుస్తీ పడతారా లేక వేచి చూస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్త బిల్లుపై ఎక్కడా ఎలాంటి ప్రస్తావన లేదు. రాబోయే సమావేశాలకు కొత్త బిల్లుతో ప్రభుత్వం సిద్ధమవుతుందేమో చూడాలి.